ఓం గ్రహదేవాయ నమః. సర్వకార సర్వావస్థ సర్వసమయేన సంపూర్ణంగా కూడా గురువారం ఈ గురు అనుగ్రహం మీద సకల సంపదలు ఈ యొక్క 12 రాశుల వారికి ఈరోజు శుభం జరగాలనేది ఈ డాక్టర్ సంజాల మీకు అందిస్తారు. చిన్న పరిహారం గుర్తుపెట్టుకోండి. తిరివార నక్షత్ర యోగ కర్ణాలను పరిశీలించిన మీద సంపూర్ణ స్థితిని కలిగింపజేద్దానికి మీ ముందున్నాడు డాక్టర్ సంజాల. ఈ జంజాల అందించే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మీకు మీ యొక్క జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సర్దుకొని కొంత ఉపశమనం కలిగిస్తుందని నమ్మకంతో విశ్వాసంతో మీకు చెప్తున్నా. మీరు విశ్వసించేయండి, శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రధంగా మేషరాశి ప్రవేశించా. ఓ మేషరాశి భక్తులారా, గురువారము ఈ యొక్క గురువు నవభాగ్య స్థానంలో ఉన్నారు. ఇబ్బందిగా కనుక ఒక రూపా బిళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి ఏదైనా నీళ్ళలో వేసేసేయండి. ఎక్కడ నీళ్ళున్నా, బావి ఉన్నా, చెరువు ఉన్నా, సముద్రం ఉన్నా, నది ఉన్నా, ఏమి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు పోసి చెంబులో వేసి ఆ రోజుల్లో ఉంచడం చాలు. శుభం జరుగుతుంది. ఆస్వాదిస్తూ వృషభరాశి ప్రవేశించా. ఓ వృషభరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క వృషభరాశి వారు ఈ యొక్క గురువారం రోజున తప్పనిసరిగా కూడా చిన్న పరిహారాన్ని తౌలపాకు తీసుకొచ్చుకోండి. తౌలపాకులు ఎక్కడ లేని ప్రదేశం ఉండదు. అంత తేనే రాసి సూర్యుడికి అట్లా చూపించి చక్కగా నోట్లేసి నమ్మేసి మింగేసేయండి చాలు. శుభం జరుగుతుంది. వృషభరాశి కూడా ఆస్వాదిస్తూ మిథున రాశి ప్రవేశించా. ఓ మిథున రాశి భక్తులారా, ఈరోజు గురువారం అంటే రాశికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురు భగవాను సప్తములో ఆ యొక్క శని భగవానుతో కలిసి ఉండటం, ఈ వాళ్ళకి గురువారం అవ్వటం, అందులో మిథున రాశి వారికి ఇబ్బంది కలిగించే యోగం వస్తుంది కనుక ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడతాయి కనుక దానించి అధిగమించాలంటే పశువులో చక్కగా సెంటు రాసి పోయికొని పన్నీరు కలుపుకొని మొహానం, తర్వాత చక్కగా కంఠం, తర్వాత నాభి మూడు దిక్కులు పెట్టుకొని మీరు పయనించండి. మీ పనులన్నీ కూడా ఆర్థిక పనులన్నీ కూడా శుభ్రంగా కూడా మిథున రాశి జరగాలని ఆస్వాదిస్తూ కర్కటాకించా. ఓ కర్కటాక భక్తులారా, ఈ వారం గురువారం, ఈ గురువారం ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు కలగాలి, కలిగి తీరుతుంది. కానీ షష్టమంలో గురువు ఉన్నాడు, ఉన్నా కూడా మీకు మంచి యోగా స్థితిని కలిగించేదానికి చిన్న ఉపాయం చేయండి. అన్ని పాలు కనుక చక్కగా అంత చిటికంత పసుపు వేసేయండి, సూడికి చూపించండి, నమస్కరించుకోండి. దాన్ని చక్కెరలో కలుపుకుంటారా, కాగబెట్టుకుంటారా మీ ఇష్టం, పచ్చిగా తాగుతారా, అన్నింటన్నీ ఉగ్గుపాలులాగా తాగేసేయండి. వెళ్ళిపోయి మీ పని శుభం చెబుతుందని కూడా కర్కటక ఆస్వాది సింహరాశి ప్రవేశించా. ఓ సింహరాశి భక్తులారా, వారం గురువారం, గురువు అంటేనే పంచమాధిపతి, అలాగనే చక్కగా చూడండి ఈ యొక్క సింహరాశికి వచ్చారు కష్టమాధిపతి అయిన గురువు పంచమంలో శనిభగవంతో కలిసి ఉండడం ఇబ్బందిగా ఉంటుంది కనుక దీనించి అధిగమించాలి. అధిగమిస్తారు ఏమిలా, ఏదైనా పసుపు వర్ణం కలిగిన పుష్పాలను తీసి సూర్యుని ముందు కానీ లేదా తులసికోట దగ్గర కానీ ఏదైనా దేవతామూర్తుల దగ్గర కానీ లేకపోతే ఏదైనా ముత్తైదులకు మీ చేత్తో ఇవ్వండి. శుభం జరుగుతుంది. సింహరాశి ఆస్వాదించు. కన్యారాశి ప్రవేశించా. ఓ కన్యారాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క గురువారం రోజున గురు పరంపరగతో కలిగినటువంటి యోగం భోగం ఐశ్వర్యమానందం కలగాలంటే మీకు ఈ గురువు ఈ యొక్క కన్యారాశికి చతుర్థ సప్తమాధిపతి ఉంటాడు కనుక అటువంటి గురువు నాలుగో ఇంట్లో శని భగవంతుడితో కలిసి ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో ఇబ్బంది రాకుండా మీకు కలగాలంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడాను ఈ కన్యారాశి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన చిన్న పని అన్నమాట ఏం లేదన్నమా. ఏదైనా సరే సగ్గుబియ్య పాయసం లేదా సగ్గుబియ్య పాయసం సమయాన్ని చేయలేకపోతే ఆ యొక్క సగ్గుబియ్యము పాలలో వేసి పంచదార వేసి చక్కగా కూడాను ఏదైనా తినేటువంటి జంతువులకు కానీ తాగేటువంటి జంతువులకు కానీ కాకులకు కానీ గైదైన పక్షులకు కానీ ఆహారం పంచి ముందుకాలని కన్యారాశి శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, రాశికి తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు మూడో స్థానం మిత్రక్షేత్రంలో ఉన్నాడు. మిత్రుల వల్ల మనకు మంచి యోచించగలిగేటువంటి వారు ఉపాయం మనకు చెప్పాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ సందర్భంలో వాళ్ళు కూడా మనకు సరైన చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కనుక మన తులారాశి భక్తులు కూడా ఏమిలా అత్యంత సులభంగా తోటకూర గుర్తుపెట్టుకోండి, లేదా గోంగూర, లేకపోతే పచ్చల కూర, ఏదో ఒక ఆకుకూరని కనుక ఏదైనా జంతువులకు మీ చేతితో పెట్టండి. శుభం జరిగిపోతుందని మనస్ఫూర్తిగా తులాల ఆస్పత్రి వృక్షరాశి ప్రవేశించా. ఓ వృక్షరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క గురువారం రోజున గురువు అంటేనే ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో ఉండటం, వాక్ స్థానంలో ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది కనుక అంటే మాట్లాడే మాటల్లోనే తెలియకుండా అవతరులకు ఆవేశకలు ఇచ్చేంత అవకాశం రాకుండా ఉండాలంటే అంత తేనె తీసి సూర్యుడి ముందు నించుని ఆ తేనెని సూర్య కిరణాలు ఆ యొక్క తేనె మీద పడేటట్టు చేసి చక్కగా సేవించి ముందుకెళ్ళండి. మధురమైన మీ మాటలతోటి మైమొత్తించి వారు కూడా మీకు మంచి అనుగ్రహం కలిగించేదానికి కలగాలని మన యొక్క వృషరాశిని ఆస్వాదిస్తూ ధనుసురాశి ప్రవేశించా. ఓ ధనుసురాశి భక్తులారా, సంపూర్ణమైన ఈ యొక్క ధనుసురాశి వారికి శుభప్రదం యోగప్రదం జరగాలంటే గురువే అక్కడ శనిభగవంతో ఉండడం ఇబ్బంది కలగా ఉంటుంది కనుక దాని నుంచి అధిగమించేదానికి సులభమైన మార్గం ఏ లేదా తీపి పదార్థం గురువుది
నువ్వులు శిల్పకొండ ఈ రెండునే కలిపి చక్కగా ముద్దలు చేసి 19 ముద్దలు ఎవరైనా సరే యాచకులకు ఇవ్వండి, లేదా చిన్న చిన్న గోళీలాగా చేసి 19 చక్కగా పరుశుద్ధ ఆహారం మీద దర్శనం శుభం జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశిద్దాం. ఓ మకర కుంభరాశు భక్తులారా, గురువారం అంటేనే గురువుకి కుంభానికి ఏకాదశి స్థానం అవుతే, మకరానికి వెయ్యి స్థానం అవుతే, మకరానికి ద్వితీయాధిపతి అయితే, ఆ యొక్క కుంభానికి ద్వితీయాధిపతి అయినటువంటి ఆ గురువు ఆ రాశులకి ఒకరికి లాభంలో ఒకరి వ్యయములో శని కేతులతో ఉండడం ఇబ్బందికరంగా వస్తుంది. కనుక ఏ ఇబ్బందులు వస్తున్నాయా, కీర్తి పతాకంగా నిలబడాలని ఆశయంతో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఓ భక్తులారా, ఏ రంగం వాళ్ళైనా సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, మీరు చేసే నాటక రంగం కానీ, సర్వ రంగాలకు కానివ్వండి, గృహప్రమైన కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వ్యవసాయస్తులు కానీ, సర్వులకు కూడా ఇబ్బందికరంగా వాతావరణం వస్తుంది కానీ దాన్ని జరిగించాలి. మించుతాం, ఎక్కడ నెగటివ్ వద్దు వద్దు వద్దు, విజయం మీదే 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 మీదే. ఇదే డాక్టర్ సంజయ్ అందిస్తున్న చిన్న పరిహారం పాటించాలి. సర్వ శుభాలు ఎంత ఉంటాయని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఏమీ లేదనైనా చిన్న ఉపాయం ఏమీ లే, మీకు చేతనైన బియ్యం ఎన్నైనా బియ్యం అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ ఎవరికైనా కూడా ఆ రోజు ఆహారం తీసుకునే వాళ్ళకి, ఆ రోజు వండుకొని తినే వాళ్ళకి ఇవ్వండి. అది దేవాలయం ఇస్తారా, నిత్యాన్నదాన సత్రాలు ఇస్తారా, లేకపోతే ఏదో పేదలకు ఇస్తారా, కుష్టి కుంటి గుడ్డి మూగా చెవుడు వండుకునే వాళ్ళకి ఇస్తారా, అవి బదాలు అమ్ముకునే వాళ్ళకి ఇవ్వకండి. ఏం కుదరలేదు కొన్ని పక్షుల ఆహారం ఏం చాలు, శుభం జరిగిపోతుందని మనస్ఫూర్తిగా కూడా మన మకర కుంభరాశి వాళ్ళని ఆస్వాదిస్తూ, ఆ తదుపరి మీన రాశి, రాశాధిపతి అయినటువంటి గురువు రాశికి ద్వితీయ దశమ స్థానంలో శని భగవాన్తో కలిసి ఉండటం వృత్తిపరమైన దాంట్లో ఇబ్బంది వస్తుంది. కనుక వృత్తి నుండి కూడా ముందుకెళ్ళిపోవాలి. వృత్తి నుండి ముందుకెళ్ళాలంటే మీరు పోయేటప్పుడు చక్కగా అంత ఉప్పు తీసి నోట్లో వేసుకోండి, చిన్న ఉప్పు లేకపోతే కళ్ళుప్పు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఒక ఫోటోలాగా వచ్చింది దాన్ని, ఎంత జస్ట్ అంత అంటే అంత ఒక చిటిగా అంతే నోట్లో వేసుకొని, నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిరించేసి శుభ్రంగా కూడా నువ్వు కింద ఎవరు తొక్కం దగ్గర ప్రాంతంలో వాటిని నోట్లో శుభ్రంగా వదిలేసి శుభ్రం చేసుకొని ముందుకెళ్ళండి. అప్పుడు మీకు మంచి యోగస్థితి, మాట విధానంలో యోగస్థితి కలిగి మంచి ఉపాయంతో కూడినటువంటి ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం మీనరాశి వారికి ఈ గురువారం రోజు జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా మీనరాశి వారిని ఆస్వాదిస్తూ, అలా గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు జరిగేటువంటి విషయాల ఎందుకు ఈ చిన్న డాక్టర్ అందిస్తున్న పరిహారాన్ని మీరు అందుకుంటారని చూడనా, ఏ చేయాలన్నా స్నానాంతరం చేసుకోండి. ఉదయంపుడు స్నానం అయిపోయిన తర్వాత చేయండి. నేను చెప్పిన ప్రతి పని కూడాను కష్టం లేదు, నిష్ఠూరం లేదు, ఆర్థికంగా ఇబ్బంది కాదు, దీనికి మడి ఆచారంతో సంబంధం లేదు, మీరు తినే వస్తువులు ఆపాల్సిన అవసరం లేదు, సర్వులు చేయొచ్చు. చిన్న పరిహారంతో సమస్తమైన విజయం సాధిస్తాం. ఒక్క క్షణమే అన్నిటినీ మారుస్తుంటుంది. అలాగే చెప్పింది చెప్పినట్టుగా విశ్వాసం చేసి మీకు మంచి అంటే 10 మందికి పలుస్తారని ఆశిస్తున్నాను నేను. నా ఆశ నిలబెట్టండి, నా విశ్వాసంతో పనిచేయండి. ఓ అమ్మ నాన్న తల్లి తండ్రి అక్కయ్య పెద్దలారా, మీ అంతా కూడా నా మీద అనుగ్రహం కలిగించండి. ఆశయం 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 కోసం పోరాడదాం, విశ్వాసం విశ్వాసంతో పనిచేద్దాం. డాక్టర్ సంజాల శాస్త్రి గారు చెప్తున్నటువంటి దాంట్లో విశ్వాసం ఉన్నదా లేదా మీరు యోచించి మీరు దాన్ని చక్కగా కూడాను అనుభవింపజేద్దానికి మీరు దాన్ని ఏ చెప్పేటువంటి ఈ పరిహారాన్ని పాటించి 10 మందికి తెలియజేయండి. ఏది మనం సంస్కరించుకోకుండా పక్క సంస్కారం పనికిరాదు. కనుక ఇవి చేస్తాను ఆశిస్తూ, అలాగా ఎప్పుడు చెప్పిన దరిద్రులను సేవించండి, అత్తమామలను గౌరవించండి, అలాగే అక్కాచెల్లు అన్నదమ్ముల ప్రేమతో 10 మందికి పంచండి. అన్నదమ్ములు అక్కచెల్లులతో కూడా ప్రేమతత్వాన్ని ఎప్పుడు పంచుతారో అప్పుడు యోగం కలుగుతుంది. గురువు నమస్కరించిన వృక్షాలు మీద చాలు. ఈ వాటిని చేస్తే 9 నవగ్రహ దేవతలు మీకు సంపూర్ణ అనుగ్రహం కలిగించాలని కలగాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్న ఈ యొక్క 12 రాశుల వారిని కూడాను, ఈ రాశులన్నిటికీ కూడా శుభం 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 జరుగుతుందని ఆ యొక్క శనేశ్వరి లోకేశ్వరుడు లోకేశ్వరి శనేశ్వరి డాక్టర్ సంజయ్ శాస్త్రి, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు సంజయ్ శాస్త్రి, దీన్ని గుర్తుపెట్టుకుంటారని మా తల్లులు మా తండ్రులు మా అక్కయ్యలు మా పెద్దలు మా గురువులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరసించి నమస్కరిస్తూ, అలాగే పిల్లలందరికీ కూడా ఆయుష్మాన్ భావాదులతో నమస్కారం. ఈరోజుకు సెలవు, శుభం.